గంధపు చెట్లు అక్రమంగా తరలించేశారు. ఇదేదో నల్లమల అనంతగిరి అడవుల్లోనో కాదు, హైదరాబాద్ నడిబొడ్డులో జరిగింది ఈ ఘటన. భాగ్యనగరంలో గంధపు చెట్లు పోవడం ఏంటి అనుకుంటున్నారా? మీరే చూడండి. ఇందిరా పార్కు అనగానే గుర్తొచ్చేవి ధర్నాలు, పోలీసుల బందోబస్తు. భాగ్యనగరం నడిపొడ్డున ఉండే ఈ పార్కులో నిత్యం వందలాది మంది వాకర్స్ ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తుంటారు. యువకులు కూడా ఎప్పుడూ ఆడుకుంటూ ఆ ప్రాంతం సందడిగా ఉంటుంది. పైగా సచివాలయానికి కూతవేటు దూరంలో ఉండడంతో పోలీసులు కూడా అటూ ఇటూ తిరుగుతూనే ఉంటారు. అలాంటి భద్రత కలిగిన ప్రాంతం నుంచి 13 గంధపు చెట్లు మాయమయ్యాయి. ఇందిరా పార్కు నుంచి 13 గంధపు చెట్లు మాయమైనట్లు జీహెచ్ఎంసీ సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. ఆదివారం రాత్రి దొంగలు ఈ చెట్లు నరికి మాయం చేసినట్లు గమనించారు. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది గోప్యంగా ఉంచారు. జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం గాంధీనగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. పార్కులో ఉన్న తోటమాలీలు, సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. గంధపు చెట్లు మాయం వెనుక పార్కులో పనిచేస్తున్న సిబ్బంది హస్తం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. పార్కులో పనిచేస్తున్న సిబ్బందే 13 గంధపు చెట్లను కట్టర్తో కట్ చేసినట్లుగా భావిస్తున్నారు. చెట్లు నరికిన మరుసటి రోజే మాయం చేసినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ పలుమార్లు గంధం చెట్లు మాయమయ్యాయి.